జాన్ గారికి అదే ప్రదీప్ సురసాని ప్రదీప్ కుమార్ గారికి హాస్టల్లో పెళ్ళి వచ్చి అంటే విశాఖ అసలు నిన్నే వచ్చారంట అంటే కొత్తగూడెంలో హాస్పిటల్లో చూపించారంట వాళ్ళు ఖమ్మం తీసుకెళ్ళమన్నారా ఓకే అంటే ఏదో టెస్ట్ ఏదో చేయడానికి అక్కడ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ ఏదో టెస్ట్కి హైదరాబాద్ వెళ్ళిపోయింది అన్నారు అంటే అది కొలెస్ట్రాల్ ఏదో పోయింది ఏదో అని అన్నారంట అంటే వాళ్ళ అన్నయ్య ప్రదీప్ కుమార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు తీసుకెళ్తారంట వాళ్ళ ఫాదర్ వాళ్ళు అదే అదే తెలిసి వాళ్ళు అసలు మీరు ముందే ఒక 10 నిమిషాల ముందు 10 మంది ఒక చిన్న మెసేజ్ 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం ఒక 10 నిమిషాల్లో అదే కొంచెం 10 మంది అంటే కాదు కొంచెం మాకు ఇవ్వకూడదు మామూలు మీరు వాడుకోవాలి కొబ్బరి కొండ పడకుండా చాలు పడదండి నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి మీరు అక్కడ మేల్కొని ఉండాలి మెలకొని ప్రార్థన మళ్ళీ టైం లేకటం కూర్చోడం మహాదేవుడు మహోన్నతుడు శివాధారణ దీని గురించి ఆలోచించలేదు మీకు తెలుసుకుంటారని నాకు తెలియదు కానీ ఈ ఆలోచన తెలుసుకోవాలి మనసులో ఉన్నాం ఇక్కడ కొంతమంది మీ చీరం ఇక్కడ రావాలి వచ్చిన దాసులు మీ చేతులు బహుకాలంగా వాడాలి దాసు ప్రసారం చేస్తున్న వారి ముందు మాట్లాడుతున్నారు చెవు ప్రేమించుకునే మనసుని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము ప్రభునందు మిక్కిలి సహోదరు సహోదరులకు ప్రభునేసు క్రీస్తునామములో మీకు అందరికీ వందనాలు మరి మీకు ముందు చెప్పలేదు అయినప్పటికీ తక్కువ సమయంలో మీరు ఈ విధంగా కూడబడటం అధ్యయనం చేస్తాం దేవుని కృప దైవజనులు
మోహన్ జోన్ అయ్య గారు వారు ఉన్నటువంటి స్థితికి చెందిన వ్యక్తి. ఎందుకంటే వారి గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వ్యక్తి వారు. కానీ దేవుని ప్రేమ, దేవుని సంకల్పం బట్టి వారు ఈరోజు మన మధ్యకి ఎక్కడో గొప్ప దేశ విదేశాల్లో బహుబలంగా తిరుగుతున్న వ్యక్తులు వారు. కానీ మన మన చిన్న గ్రామం, ఒక మారుమూల గ్రామాన్ని మరి ప్రేమించి మరి వచ్చినటువంటి దైవజన అందరూ చప్పలు కొట్టి అలాగే ఈ సమయంలో మరి వారు చిన్న విషయం వారు మన గురించి దేవుని గురించి వారు పంచుకుంటారు. దేవుడు వారిని దీవించుకుంటారు. మహిమ కలుగుందాక మరి దేవుని పేరుతో వందనాలు. మేము మామూలుగా పాస్టర్ గారిని చూసి వెళ్దాం అనుకున్నాం, బయలుదేరాము. అంటే కొన్ని చర్చెస్ ఉన్నాయని చెప్పారు ఇక్కడ, అలా చర్చెస్ చూసి వెళ్దాం అనుకున్నాము. మరి ఈ ప్లేస్లో మీరు పనులకు వెళ్తారు, యాక్చువల్గా వెళ్ళిపోతుంటారు కదా, ఉండరు ఇక్కడ. కానీ మరి అనుకోకుండా ఏదో ఇద్దరు ముగ్గురితో మాట్లాడదామని వస్తే ఇద్దరు ముగ్గురు కాదు చాలా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. మరి నేను హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉంటాను. బంజారా హిల్స్లో అంటే చాలా మెయిన్ చీఫ్ ముఖ్యమంత్రి ఉండే ప్లేస్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, జగన్ ఇట్లాంటి వాళ్ళు ఉండే ఏరియా. నేను ఇదివరకు సినిమా ఫీల్డ్లో చాలా సినిమాలకు పనిచేశాను. మరి సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈరోజు సినిమా అంటే తడి చచ్చిపోయాడు చాలామంది ఉన్నారు, కోసుకుంటారు సరే, ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కి చచ్చిపోయారు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్తో కూడా పనిచేశాను నేను. మరి నా గురి ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. ఒక సినిమా చేస్తే నాకు వాళ్ళు 2 కోట్లు ఇస్తారు సంగీతానికి. మరి సినిమాలు సక్సెస్ అవుతే డబ్బులు చాలా ఎక్కువ వస్తాయి, 20 కోట్ల వరకు సంపాదించవచ్చు సినిమా మీద. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా గవర్నమెంట్ జాబ్ వదిలేశాను. గవర్నమెంట్ జాబ్ అంటే ఈ బొగ్గుగన్లో సింగరణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో చేశానండి. అందులో చేసినప్పుడు ఒక సంవత్సరం చేశాను. ఆ తర్వాత నాకు ఉన్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి మక్కువ మోహన్స్తాన్ ఏం చేశానంటే చెన్నై వెళ్ళిపోయి అక్కడ ప్రయత్నాలు చేశాను. ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక 1000 సినిమా పాటలు రాశాను. నేను రాసి ఒక ఎన్టీఆర్కి ఎలా రాయాలి, పవన్ కళ్యాణ్కి ఎలా రాయాలి, ఎందుకంటే రచయితలకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సినిమా పాటలు రావాలంటే పాటలకు సాహిత్యం ఉండాలి. అలా ఒక 1000 సినిమా పాటలు దాకా రాశాను. రాసి ఒక బుక్ బైండింగ్ చేయించుకొని ప్రయత్నాలు చేశాను. తమిళ్, తెలుగు, మలయాళం 4 భాషల్లో అక్కడ నేర్చుకొని, హిందీ అలాంటివన్నీ నేర్చుకొని అక్కడ సినిమాలు పనిచేశాను. అది హైదరాబాద్కి వచ్చేసింది. సినిమా ఫీల్డ్ ఫస్ట్ చెన్నైలో ఉంది, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో బంజారా హిల్స్లోకి వచ్చింది అనమాట. ఆ తర్వాత అందరూ చెన్నైలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి అందరూ కూడా ఇక్కడ వచ్చేసారు. అయితే వచ్చిన తర్వాత నా గురి ఏంటంటే సినిమా ఎక్కువ చేయాలి, డబ్బు బాగా సంపాదించాలి. ఈరోజు డబ్బు వద్దు అనేవాళ్ళు ఎవరు లేరు, కానీ అందరికీ బాగా డబ్బులు కావాలి. ఒక 100 రూపాయలు ఉన్నోడికి 200 కావాలి, 200 కావాలి, 10,000 ఉన్నోడికి 20,000 కావాలి, 1,00,000 ఉన్నోడికి 2,00,000 కావాలి. సో దేంతో మనిషి తృప్తి చెందడు. అయితే ఈ యొక్క పరుగు పందెంలో ఈ లోకంలో మనము చేసే ప్రయాసం అంతా కూడా ఒక దినాన వ్యర్థమైపోద్ది. మీరు గమనిస్తే రామారెడ్డి చనిపోయాడు, అక్కినేని నాకే చనిపోయాడు, ఎవరన్నా డబ్బులు తీసుకెళ్లారా పోయేటప్పుడు? పోనీ మన పూర్వీకుల్లో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకెళ్లారు? పోనీ ఏమైనా తీసుకెళ్లారా? ఏమి తీసుకెళ్ళారు? నేను సినిమా ప్రపంచంలో ఉన్నప్పుడు నా యొక్క దూరం ఏంటంటే చాలా సినిమాలు చేయాలి, చాలా డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి. మరి సినిమా ఫీల్డ్లో చాలా పేరు వస్తుంది. మీరు టీవీ ఆన్ చేస్తే ఈరోజు టీవీ 9 కానీ, లేకపోతే రక్షణ సారీ మన సాక్షి కానీ, ఈటీవీ కానీ, కమర్షియల్ ఛానల్స్, కమర్షియల్ ఛానల్లో ఒక సెకండ్ యాడ్ రావాలంటే చాలా కాస్ట్. ఒక సెకండ్కి 1,000, 2,000 కట్టాలి. అలా 10 సెకండ్లు వస్తే మీరు వేసుకోండి. సో అలా చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లే అంత ఖరీదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్లో నా సినిమాలు నేను చేసిన వచ్చాయన్నమాట. సో అలా మరి ఎంతో ప్రపంచానికి ఒకేసారి మనం పరిచయం అవ్వాలంటే అది టీవీ ద్వారానే అవ్వచ్చు.
సో కాబట్టి హైదరాబాద్లో ఖైరతాబాద్ సెంటర్లో నా పోస్టర్ వేశారు. మరి మంచి ఒక 10-12 సంవత్సరాలు నేను ప్రయత్నం చేసినందుకు నాకు ఒక 5 సినిమాలు వచ్చాయి. నేను ఫస్ట్ చేసిన సినిమా మరి రామ్ గోపాల్ వర్మతో చేశాను, రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర మీకు తెలుసు, అది చేశాను. ఆ తర్వాత నేను గుడంబశంకర్కి పనిచేశాను పవన్ కళ్యాణ్ సినిమాకి. ఆ తర్వాత చాలా సినిమాలు, తరుణ్ సినిమాకి చేశాను, వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ హీరోతో చేశాను, ఇలా 5 సినిమాలు చేశాను. తర్వాత నాకు ఇంకో 5 సినిమాలు చేతిలో ఉన్నాయి, ఒక్కొక్క సినిమా 40-50 లక్షలు. సో ఈ సినిమాలు చేసి అక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఒక BMW కారు కొనుక్కోవాలి, మరి నాకు చాలా అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడ్డాయి, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఎటు కదలాలన్నా చాలా డబ్బులు అవసరం. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు చాలా డబ్బులు చాలా అవసరం కదా, మరి అలా డబ్బు ప్రపంచం ఇది. అయితే నేను వెళ్తున్నటువంటి మార్గాల్లో నాకు తెలియనటువంటి విధానం ఏంటంటే, మనము దేవుళ్ళో ఉన్నాము అనే ఒక భ్రమలో ఉంటూ మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాం. కానీ అసలు దేవుడు ఎవరు అసలు అది మనకి తెలియాలి. అది తెలియాలంటే ఈ లోకం అనేటటువంటి ముసుగులోంచి బయటికి రావాలి. జనరల్గా ఈ లోకం ఎలా ఉంటుందంటే, సత్యాన్ని తెలుసుకోకుండా నీ యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. సత్యము మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడి లోకంలో నీ కొరకు ఆయన ఏం చేశాడనేది నువ్వు తీక్షణంగా ఆలోచిస్తే, ఈ లోకంలో ఎవరు చేయలేనిది యేసు ప్రభు చేశాడు. ఏంటంటే సిలువలో ఆయన చేసిన కార్యం గొప్పది. నేను క్రిస్టియన్గా పుట్టి పెరిగాను, కానీ నాకు ఆ సిలువ గురించి అంత అవగాహన లేదు. ఎందుకంటే సినిమా ప్రపంచంలోకి వెళ్ళినోడికి సిలువ ఏం తెలుస్తుంది? సినిమాలే తెలుస్తాయి, సిలువ గురించి తెలుసుకోలేము. అందుకే కథలవే శిలలు తెలుసుకో, ఆ కల్వరి శిలువను తలుసుకో అన్నాడు మన. సో శిలలు కథలు, అందుకే శిలువను తలుసుకోవాలి. శిలువను తలుసుకోవడం అంటే, ఒక హైదరాబాద్లో మంచి ట్రాఫిక్ పోలీసుని మీరు అడిగితే చర్చ్ ఎక్కడ ఉందని అడిగితే, ఒక పలానా సిలువ అండి అదే చర్చ్ అంటాడు. నేనంటాను, ట్రాఫిక్ పోలీస్కి తెలిసిన సిలువ నీకు తెలిసిన సిలువకి తేడా ఉండాలి. ఆయనకి తెలుసు సిలువ, కానీ నీకు తెలిసిన సిలువ ఏంటంటే, యేసు ప్రభు నీ కొరకు ఆయన సిలువలో మరణించాడు, నీ పాపాల కొరకు నువ్వు తెలుసుకోవాలి. అది ట్రాఫిక్ పోలీస్కి తెలియదు. సో కాబట్టి ఈరోజు మరి అలాంటి పరిస్థితుల్లో నేను సినిమాల్లో కొనసాగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి మరి సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసేమన్నా. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఇద్దరు యజమానులు అంటే యేసు ప్రభు, ఆ తర్వాత ధనం, రెండు. ఈరోజు నీకు ఈ లోకం కావాలా యేసు ప్రభు కావాలంటే నువ్వేం చెప్తావు? యేసు ప్రభు కావాలంటావు, కానీ అదంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు సినిమాలు ఉన్నాయి, నాకు పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి కావాలా యేసు ప్రభు కావాలంటే ఏం చేస్తావు? ముఖ్యమంత్రి వదులుకుంటాను అలా కదా, అనుకున్నంత ఈజీ కాదు. చెప్పడానికి చెప్పచ్చు మనం ఎన్నే, కానీ సమయం వచ్చినప్పుడు మనం క్రియ చేయలేము. ఆ క్రియ చేయగలిగిన వాడే నిజమైన విశ్వాసం. ఆ టైంలో మరి నాకు చాలా కష్టమైపోయింది, కానీ మరి దేవుడి కృపను బట్టి నేను ఆ యొక్క సినిమా ప్రపంచం బయటికి రావడానికి నాకు 6 నెలలు టైం పట్టింది. దేవుడు కనికరించి ఆ యొక్క భయంకరమైనటువంటి సినిమా పరిశ్రమ నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. లేకపోతే నేనెందుకు వస్తా ఇక్కడికి, నాకేమవసరం? అందుకోసం నాకు తెలియదు, నీకు రాను కదా, నాకేమవసరం? నేను ఎక్కడ బాంబేలో చెన్నైలో ఎక్కడో నేను చక్కగా సినిమాలు చేసుకుంటూ ఉంటాను, టీవీలో కనిపిస్తాను అది. సో గమనిస్తే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు నేను ఇక్కడ ఉన్నాను అంటే అది దేవుని శక్తి ఎంత బలమైందో మీరు ఆలోచించుకోవాలి. అందరూ మీరు వెళ్ళి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కలుస్తారా? కలవలేదు. మరి ఆయనతో నేను పనిచేశాను, కానీ పవన్ కళ్యాణ్తో పనిచేసినా, వైఎస్ రాజశేఖర రెడ్డితో పనిచేసినా, లేకపోతే ఇంకెవరితో పనిచేసినా, వాళ్ళందరూ మనుషులే. ఎందుకంటే వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేదు, వాళ్ళు మనల్ని కాపాడుతారు, అవునా కదా? సో అధికారంలో ఉన్నాడు ఎవడు కూడా వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేదు, కానీ వీళ్ళెవరు కాపాడినా కాపాడకపోయినా యేసు ప్రభు మనల్ని కాపాడుతాడు, అది మాత్రం గ్యారెంటీ. ఆయన కాపాడుతాడనే విశ్వాసం ఉంది కాబట్టే నేను సినిమా ఫీల్డ్ వదిలేశాను, అది మెయిన్. సో కాబట్టి ఈ సినిమా పరిశ్రమ నుంచి బయటికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ లోకంలో ఖచ్చితంగా ఒకనొక రోజు మనం చచ్చిపోవాలి, అది గ్యారంటీ. కానీ చనిపోయినప్పుడు ఎలాంటి జీవితం జీవించి చనిపోతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే క్రైస్తవుడని మనం ఏదో పాస్టర్ గారు వచ్చారు, క్రిస్టఫర్ గారు వచ్చారు, ఆయన ఏదో బైబిల్ తెస్తుంటాడు చెప్తుంటాడంటే, ఇదేమి ఇప్పుడు నన్ను ఎవడు బలవంతం చేయలేదు,
నన్ను ఎవరు బలవంతం చేయలేదు, నన్ను ఎవరు బలవంతం చేసి సినిమాలు చేయమని చెప్పలేదు, నన్ను ఎవరు బలవంతం చేసి సినిమా ఫీల్డ్ వదిలేయమని చెప్పలేదు. నన్ను బలవంతం చేసింది ఏదైనా ఉంటే అది దేవుని సిలువే. నన్నెవరు మతం మార్చుకో, నీ సినిమాలు మార్పు, నన్ను ఎవరు చెప్పలేదు అమ్మా, నాకెవరు చెప్పలేదు. నన్ను నాతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీతో దేవుడే మాట్లాడుతున్నాడు. అట్లా ఎవరెవరిని బలవంతం చేస్తే ఎవరు రారు, ఎవరు వస్తారు? నాకేం పిచ్చోడు, నా కోట్ల రూపాయలు వదిలిపెట్టుకుని రావడానికి. హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే కోటి రూపాయలు కావాలి మినిమం. మరి అలాంటి ఇల్లు వదిలిపెట్టుకుని వచ్చానంటే దేవుని శక్తి ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. సో కాబట్టి ఈరోజు మీకు దేవుడు కావాలా, మరి లోకం కావాలా, మీరు ఒక నిర్ణయానికి వచ్చేయాలి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెతికితే దేవుడు మీకు ఏది కావాలో అది ఇస్తాడు. ఇప్పుడు పిల్లల్ని దేవుడు మీకు ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చిన తర్వాత మీరు పిల్లల్ని సరిగ్గా పెంచలేదనుకోండి, అది మీకు శిక్షే. అంతే కదా, పిల్లలు లేనంత వరకు పిల్లలు కావాలని అడుగుతావు, పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలు సరిగ్గా పెంచవు, మరి ఇదే న్యాయం? అది కరెక్ట్ కాదు. సో కాబట్టి నాకు ఇల్లు లేదంటావు, ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఇస్తే ఇంట్లో ప్రార్థన పెట్టుకో, ఇంటికి పాస్టర్ని పిలుచుకో, అదే న్యాయం. పొలం లేదంటావు, పొలం ఇస్తేనో పొలంలో పంట పండించుకుంటావు, ఏనాడు దేవుడికి ఇవ్వవు, మరి అదే న్యాయం? అంటే ఇది మనిషి యొక్క స్వార్థపూరితమైన ఆలోచన. ఇచ్చిన సేపు అడుగుతావు, ఇస్తే మాత్రం ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకో, అది కృతజ్ఞత లేని స్వభావం. సో దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నాతోని నేను కావాలంటే నువ్వు సినిమా పరిశ్రమ విడిచిపెట్టాడు. మరి సినిమా పరిశ్రమ విడిచిపెట్టాలంటే నాకున్న రిలేషన్స్, నాకున్న పరిచయాలు గొప్పవి, అంటే ఈలోక సంబంధం గొప్పవి. దేవుని దృష్టిలో అవి ఎందుకు పనికిరావు? మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడింది, దేవుని దృష్టికి అసహ్యం, బైబిల్లో ఉంది. సో కాబట్టి మరి ఆ విషయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఒకే ఒక వాక్యం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మరి బైబిల్లో ఒక వాక్యం ఉంది, లూకాసు వార్త 16:13, ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఇద్దరు యజమానులు, ఏ ఒక స్త్రీకైనా ఇద్దరు భర్తలు ఉంటారా? ఉండరు. ఏ కొడుకైనా ఇద్దరు తండ్రులు ఉంటారా? ఉండడు. అప్పుడు యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు. ఆమేన్. అర్థమైందా? యేసు ప్రభు కూడా కాదు. సో మామూలుగా నా కొడుకు వచ్చి నన్ను పక్కన నిలబెట్టి ఈయన కూడా మా నాన్నంటే బాగుండు, అర్థం మారిపోద్ది, చాలా అసహ్యం ఉంటుంది. సో కాబట్టి యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు. కనుక నేను సినిమాలు వదిలేయగలిగాను. ఇప్పుడు నాకు ఇంత భూమి మీద ఇంత సంపద, ఇంత పేరు, ఇంత గడించే ప్రఖ్యాతి గాంచినటువంటి ఇంత పేరు వస్తున్నప్పుడు నేనెందుకు వదులుకుంటాను? వదులుకున్నానంటే ఏదైనా బలమైన శక్తి నన్ను పట్టుకోవాలి. ఆ బలమైన శక్తి ఎవరో కాదు, యేసు ప్రభు. ఏమేం అది ఆయనను బట్టి నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే క్రిస్టోఫర్ గారు నాకు తెలియదు, ఆయన నన్ను పిలవాలి, అంతే. నేను సినిమాలు చేసుకుంటే ఆయన నాకు పట్టుకుని వచ్చి. సో కాబట్టి దాన్ని బట్టి మరి ఈ లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారు, ఒక యజమాని దేవుడు, ఒక యజమాని ధనం. అంటే ఈ లోకం, మరి ఈ లోకంలో ఉన్నటువంటి వర్గాన్ని మీరు విడిచిపెట్టాలంటే యేసు ప్రభు దగ్గరికి మీరు రావాలి. మరి ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాం, చిన్న విషయం కాదు. ఆ వస్తాడులే క్రిస్టోఫర్ గారు ఏదో 4 ముక్కలు చెప్పుకొని పోతాడు అనుకోకండి. దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక మీకు ఇప్పుడు తెలియదు, కొన్ని రోజుల తర్వాత మీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు దేవుళ్ళో బలంగా ఉండి వాళ్ళకి ఎలాంటి కీడు జరగకుండా ఆరోగ్యవంతమైన బిడ్డలు వాళ్ళని దీవిస్తూ రానున్నటువంటి దినాల్లో మీరు మీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు దీవిస్తాడు. అది ముఖ్యం. అలాంటి ఆశీర్వాదాలు మీకు వద్దా? వద్దా? కొన్ని కుటుంబాలు ఉంటాయి శాపగ్రస్తమైన కుటుంబాలు, వాళ్ళ ఇంటి నిండా డబ్బు ఉంటుంది, 10 పొలాలు ఉంటాయి, కానీ నెమ్మది ఉండదు. ఉంటాయి, నెమ్మది ఉండదు. భార్య భర్తలు పెట్టుకుంటారు, భర్త ఎక్కడో అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరుగుతుంటాడు, భార్య సరిగా ఉండదు, పిల్లలు సరిగా ఉండరు, కానీ 20 ఎకరాలు పొలాలు ఉంటాయి, చెరువు రొయ్యలు చెరువులు చేపలు ఉంటాయి, కానీ ఏం లాభం? నెమ్మది లేని బతుకు ఎందుకే? అందుకే యేసుప్రభులకు వచ్చిన తర్వాత నాకు బీఎండబ్ల్యూ కార్ లేకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ స్నేహం లేకపోయినా పర్లేదు, కానీ యేసుప్రభు సమాధానం నాకు ఉంటే చాలా. అది ఇంపార్టెంట్. సో కాబట్టి దాన్ని బట్టి మీరు మరి దేవుణ్ణి ఇంకా మీరు ఎందుకు చెప్తున్నా అంటే విషయాలు నేను ఇవాళ అయిపోతే వెళ్ళిపోతాను, కానీ ఎప్పుడు మీతో ఉండేది యేసుప్రభు మీతో ఉంటాను. ఏమి నేను వెళ్ళిపోతాను, కానీ దేవుడు మీతో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. మరి సంఘ కాపరి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మరి ఇంకా మీరు నమ్మకంగా ఉంటే వారు ఇంకా బలంగా పరిచయం చేయగలరు. మీరు ఇంకా బలంగా దేవుళ్ళో మరి రానున్న దినాల్లో కొనసాగినట్లయితే సంఘానికి మీరు శ్రేయస్కరంగా మేలుకరంగా ఉంటారు. మీకు చాలా విషయాలు తెలియజేయబడతాయి. ఒకసారి అన్ని మీరు తెలుసుకోలేదు, టార్చ్ లైట్ వేసి ఇలా పెట్టారనుకోండి, 20 కిలోమీటర్లు కనపడుతుందా? ఎంత కనిపిస్తుంది? ఇక్కడ నుంచి ఆ బాత్రూమ్ దగ్గర కనిపిస్తుంది, అక్కడ వరకు నడిచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి కనిపిస్తుంది, అంతేగాని ఏం కానీ 20 కిలోమీటర్లు కనపడదు. అలాగే దేవుని వెలుగును కూడా మీరు కొంచెం కొంచెంగా చూడగలరు, అంత ఒకసారి చూడలేదు. ఏమే
అది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఆ విషయాల్లో మీరు బలపరచబడాలి. మరి మీరందరూ కూడా మంచి కుటుంబీకులు, మంచి మరి నిజంగా చూస్తే మరి ఈ ఉదయకాశంలో అసలు ఫోన్ కాల్ లేదు, ఏం లేదు, ఆ పాస్టర్ గారు చెప్పలేదు, నేను చెప్పలేదు, అనుకోలేదు, వచ్చాము తక్కువ వచ్చారంటే నాకు ఒకటి అర్థమవుతుంది, మీరు దేవుడికి లోబడుతున్నారు. ఏమే సో అది కదా, మీరు లోబడుతున్నారు. ఇదే లోబట్ట మీరు జీవితాంతం కొనసాగించారు కాక. విధేయత దేవుడికి ఇష్టము. ఆయన విధేయులై ఉన్న బిడ్డలు ఆయన ఎప్పుడు ఆశ్రయిస్తాడు. మీ ఇంటికి కీడు కానీ ఎలాంటి మరి ఏ విధమైనటువంటి శాపం ఉండకుండా ఆయన సిలువులు అది కొట్టివేశాడు. ఏమే కాబట్టి మరి మీరు దీవించబడి అనేక జీవితంగా ముందు కాక. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. చక్కనటువంటి సందేశము మీకు. ఎందుకంటే ఈ దైవజనం రావాలంటే ఎక్కడికి హైదరాబాద్ నుంచి రావాలి, కానీ చాలా మీ ధన్యులు, నిజంగా చాలా ధన్యులు. ఎందుకంటే చక్కనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి సందేశం పంపించారు. ఒకేసారి 20 కిలోమీటర్లు లైట్ వెళ్ళదు, అలా స్టెప్ బై స్టెప్. దీని యొక్క సంఘం కూడా ఒకేసారి ఎదగదు. అలా మేము వస్తూ ఉంటే అలా అలా ఎదిగింది. చక్కనటువంటి వాక్యాన్ని దర్శనంలో ఇంకోటి అంటే ఇంకా దేవుని వాక్యం బాగా ధైర్యం వెళ్ళిపోతారు. ఈరోజు ఈ రాత్రి మళ్ళీ వారు ప్రయాణమై వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మనందరూ కూడా ఈ రాత్రికి రండి. రండి తప్పకుండా, మరి తప్పగా రావాలి. మీరు అందరు రావాలి. మీ అందరు వాక్యం ఎందుకంటే మళ్ళా ఇప్పుడున్న వాక్యలోనే ఇంకా అద్భుతంగా దేవుడు మీతో మాట్లాడతాడు కాబట్టి మీ అందరూ తప్పగా తప్పగా రావాలి. వచ్చి దేవుడికి దీవెన పొందండి. దీవించిన మాట దీవించిన కాక దయచిన ప్రార్థించి ఆశీర్వదిస్తారు. పచ్చిపోకడ సాయంత్రం తప్పగా వచ్చేయండి. ఎవరు మర్చిపోదు సాయంత్రం ప్రేమ నమ్మకమైన మా పనులకు సన్నిధికి వందనాలు ప్రభువా. దయగల దేవాన్ని స్తోత్రాలు ఈ సమయంలో ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క కాపుదల్లో భద్రపరిచిన వందనాలు. మరి ముఖ్యంగా నా తండ్రి దైవజనులు మా ప్రియులు క్రిస్టఫర్ గారిని దీవించండి. వారికి ఇచ్చినటువంటి ఫెలోషిప్ని బట్టి వందనాలు తండ్రి. ఇక్కడ సేవ విస్తరించబడిన కాక అనేకులు ప్రభు ఇక్కడ నీ వాక్యాన్ని తెలుసుకొని నమ్మి అంగీకరించి నీవే నిజమైన రక్షకుడు అని దేవుడు తెలుసుకొని నీ మార్గాల్లో నాయన పయనించుటకు వారికి నీ యొక్క అనుభవించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయన మరి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, నాయన చిన్నపిల్లల్ని, భార్య భర్తల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మీరు దీవించి బలపరచండి. వారికి అమూల్యమైనటువంటి నీ రక్షణ ఉచితంగా ఇచ్చి వారిని మీరు కనికరించి కాపాడుతున్న విధానానికే మీకు స్తోత్రం. ప్రభు సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువ మీటింగ్లు కలుసుకోవడానికి వారిని ఇంకా మీరు ఆత్మీయంగా బలపరచండి ప్రభువ. మరి వారిలో నమ్మకత్వాన్ని పెంచండి, దృఢత్వాన్ని పెంచండి నాయన. రానున్న దినాల్లో ప్రభు వారు నీ కొరకు, క్రీస్తు కొరకు నాయన సాగిపోయేటటువంటి గొప్ప యోధులుగా, సోదరులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి యొక్క నిజంగా ఉదయకాల సమయంలో ఈ చిన్న నాయన కూడికను మీరు దీవించారని నమ్ముతున్నాం. పరలోకం నుంచి ప్రభు ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా ఆమెను పడుకుంటారో వారి మధ్య ఉంటానన్న ప్రభు. మరి చిన్న మందలు మీరున్నారు, చిన్న మంద భయపడకమన్నారు ప్రభు. మంద భయపడకుండా నీ కొరకు నిలబడేటటువంటి కృప దయచేయమని నాయన. మంచి ఆరోగ్యాలు దయచేయండి బిడ్డలకి నాయన ప్రభు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయం దయచేయండి ప్రభు. మంచి తండ్రి వారి జీవితంలో ఫలించి అభివృద్ధి చెంది ఎదిగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం దయచేయమని వెళుతున్న మాకు విడబడుతున్న కుటుంబాలకు నీ సమాధానం తోడుగా ఉంచమని యేసుక్రీస్తునామ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకి, మరి సంఘానికి, మా అందరికి సదాకాలం తోడుగా ఉండి కాక. మరి నీ యొక్క రక్తం ఉపయోగించి ఈ కుటుంబాలందరూ రక్షణ పొందుతారు. నిజమైనటువంటి విశ్వాసులుగా, నిజమైనటువంటి నీ కుమార్తెలుగా, కుమారుడుగా నాయన రానున్న దినాల్లో ప్రభు నాయన నీ కొరకు నిలబడేటటువంటి గొప్ప సంఘముగా మేము తీర్చిదిద్దామని యేసునామ ప్రార్థిస్తున్నాను తండ్రి. మర్చిపోకండి.
వచ్చేసింది సార్ పచ్చిపక్కనే.